గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ 2021 లో ఇప్పటివరకు 6 టీమ్స్ ఇన్ యాక్షన్ చూసాం. ది రిమైనింగ్ 2 టీమ్స్ పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మండే రోజున దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. రెండు టీమ్స్ కూడా లెడ్ బై యంగ్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ అండ్ కేఎల్ రాహుల్. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే పెద్ద ఇంప్రెస్ కాలేదు ఇప్పటివరకు ఐపీఎల్లో. రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడో 2008లో ఒకసారి టైటిల్ గెలిచింది, ఆ తర్వాత కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ వస్తుంది, ఒకసారి కూడా ఫైనల్కి వెళ్ళలేదు. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు, 2014లో మాత్రమే వాళ్ళు ఫైనల్ వరకు వెళ్ళారు. మిగతా అన్నిసార్లు డిసప్పాయింటెడ్గానే ఉన్నారు, డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. అలాగే రెండు టీమ్స్ కూడా లాస్ట్ 2 సీజన్స్ నుంచి బాటమ్ హాఫ్లోనే ఉన్నాయి. సో ఐ థింక్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దర్ పర్ఫార్మెన్స్ దిస్ సీజన్. కొన్ని కొత్త ఎడిషన్స్ చేసుకున్నారు, మరి ఈసారి ఎలా ఆడతారో చూడాలి వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్లో. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే అది రాజస్థాన్ రాయల్స్ కొంత ఫేవర్గా ఉంది. 12 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు, పంజాబ్ కింగ్స్ 9 మ్యాచెస్ గెలిచారు. ఈవెన్ లాస్ట్ సీజన్లో కూడా 2020లో కూడా 2 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ పైన రాజస్థాన్ రాయల్సే గెలిచారు. ఇక ఈ మ్యాచ్ ముంబైలో ఆడుతున్నారు, వాంకేడే స్టేడియం. ఫస్ట్ మ్యాచ్ చూసాం, బెల్టర్ ఆఫ్ ఎ వికెట్, పాటా వికెట్ అంటారు లోకల్గా, ఫుల్ ఆఫ్ రన్స్. సో ఈ రెండు టీమ్స్లో ఎగ్జైటింగ్ స్ట్రైకర్స్ ఉన్నారు. ఒకవైపు క్రిస్ గేల్, నిక్లస్ పూరన్, కేఎల్ రాహుల్ ఉంటే మరోవైపు సంజు శాంసన్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఎక్స్పెక్ట్ ఎ రన్ ఫీస్ట్. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బ్యాటింగ్ ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటుంది. సో దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ సో ఫార్. సో సేమ్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ. ఇక స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూస్తే రెండు టీమ్స్కి అదే ప్రాబ్లం. బోత్ ఆర్ టాప్ హెవీ టీమ్స్. రెండు టీమ్స్ కూడా వాళ్ళ బ్యాటింగ్లో టాప్ 3 or 4 ఆర్ వెరీ స్ట్రాంగ్. తర్వాత తడుముకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు చూస్తే రాహుల్, మయాంక్, గేల్ అండ్ పూరన్ ఉన్నారు. మరోవైపు సంజు శాంసన్, బెన్ స్టోక్స్, బట్లర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి అదే రకమైన ఫైర్ పవర్ లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం రెండు టీమ్స్కి ఏంటంటే బౌలింగ్లో పెద్ద స్ట్రెంగ్త్ లేకపోవడం. సో ఆ బౌలింగ్ స్ట్రెంగ్త్ లేకపోవడాన్ని కవర్ చేయడానికి ట్రై చేశారు రెండు టీమ్స్ కూడా. కింగ్స్ 11 బ్రాట్ ఇన్ ప్లేయర్స్ లైక్ జాయ్ రిచర్డ్సన్. మరి వీళ్ళు ఎంతవరకు దాన్ని కవర్ చేస్తారు చూడాలి. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా క్రిస్ మోరిస్ని తీసుకొచ్చారు. దే స్పెంట్ 16.25 crores ఫర్ హిమ్, కాస్ట్లీయెస్ట్ ఎవర్ ఐపీఎల్ ప్లేయర్ ఇన్ ఆక్షన్. మరి ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. అయితే రాజస్థాన్ రాయల్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మోరిస్ జోఫ్రా ఆర్చర్కి తోడవుతాడు, వాళ్ళ బౌలింగ్ వరీస్ అన్నీ మొత్తానికి పోతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఇంజర్డ్. అతను ఈ టోర్నమెంట్లో సెకండ్ హాఫ్లోనే వస్తాడనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఈవెన్ వాళ్ళ కొత్త కోచ్ సంగకార కూడా పెద్ద కాన్ఫిడెంట్గా లేడు జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్లో ఆడడం విషయంలో. సో అది చాలా పెద్ద బ్లో వాళ్ళకి. జోఫ్రా ఆర్చర్కి తోడుగా మోరిస్ దొరికాడు అనుకుంటే మరి మోరిస్ రావడంతోనే జోఫ్రా కూడా వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది. సో రెండు టీమ్స్కి ఆ ప్రాబ్లం లోయర్ మిడిల్ ఆర్డర్ని ఎంతవరకు కవర్ చేస్తారనేది చూడాలి. అలాగే రెండు టీమ్స్ కూడా బౌలింగ్ వరీస్ని ఎంతవరకు అధిగమిస్తారనేది ఈసారి చూడాలి. సో బ్యాలెన్స్ అనేది లోపించింది లాస్ట్ సీజన్లో పర్టికులర్గా. మరి ఆ బ్యాలెన్స్ ఈసారి రెండు టీమ్స్లో ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ రెండు టీమ్స్ కూడా నేను చెప్పినట్టుగానే చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్లు అనుకున్నాయి. సో దట్ అది స్ట్రాంగ్ బ్యాటింగ్లు అనేది ఇన్ ద సెన్స్ టాప్ ఆర్డర్లో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది, అది ఈ ముంబై కండిషన్స్ సూట్ అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఆ టాప్ ఆర్డర్ క్లిక్ అవడం మీదే ఈ మ్యాచ్లో వాళ్ళ విజయ అవకాశాలు రెండు టీమ్స్ కూడా అదే వర్తిస్తుంది. ఇక కమింగ్ టు ద బెస్ట్ 11, పంజాబ్ కింగ్స్ ఎప్పటిలాగే రాహుల్, మయాంక్తో ఓపెన్ చేయొచ్చు. గేల్ ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది, బట్ స్టిల్ లాస్ట్ టైం ఐ థింక్ హీ మేడ్ సమ్ 450s ప్లేయింగ్ అట్ నెంబర్ 3. సో ఆ ప్లేస్ అతను సూట్ అయింది కాబట్టి ఐ థింక్ హీ మే కంటిన్యూ అట్ నెంబర్ 3 దిస్ సీజన్ ఆల్సో. పూరన్ అట్ నెంబర్ 4, అనదర్ ఎక్సైటింగ్ కెరీబియన్ ప్లేయర్. దీపక్ హుడా ఆడించాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దీపక్ హుడా లాస్ట్ టైం ఆల్సో ప్లేడ్ 150 అండ్ ఛాన్స్ వచ్చినప్పుడల్లా మంచి స్ట్రైక్ రేట్తో అతను బ్యాటింగ్ చేయడం జరిగింది. అండ్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆల్సో ఆఫ్ స్పిన్. సో అందుకని దీపక్ హుడా వాళ్ళకి వేరే ఛాయిస్ కూడా ఉన్నాయి, లైక్ షారుఖ్ ఖాన్ కాదు సారీ సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఛాయిసెస్ ఉన్నాయి.
బట్ ఐ డ్రింక్ దీపక్ కూడా ఆడాలి. షారుఖ్ ఖాన్ ఈ సీజన్లో నేను కూడా ఫస్ట్ మ్యాచ్లోనే డెబ్యూ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే తమిళనాడు ప్లేయర్, 6'6" టాల్, హెవీలీ బిల్ట్ అండ్ బిగ్ హిటర్ ఆఫ్ సిక్సెస్. సో అతను ఈసారి డెబ్యూ చేస్తాడని అనుకుంటున్నాను నేను. సో ఆ వాళ్ళకి ఆ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఉన్న ఆ ప్రాబ్లం, ఆ బిగ్ హిట్టింగ్ని అతను కొంతవరకు కవర్ చేస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే లాస్ట్ టైం మ్యాక్స్వెల్ కుడ్ నాట్ గివ్ దమ్ దట్ కైండ్ ఆఫ్ ఏ అగ్రెషన్ ఇన్ ద లోయర్ మిడిల్ ఆర్డర్. ఈసారి దీపక్ కూడా షారుఖ్ ఖాన్ అది ఫీల్ చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు దే ఆర్ ట్రైన్ టు లెంగ్థన్ దర్ బ్యాటింగ్. మోసెస్ హెండ్రిక్స్ కూడా తీసుకొచ్చారు కాబట్టి అతను ఐ థింక్ యూ విల్ ప్లే ఇట్ నెంబర్ 7. హీఈస్ అ వెరీ గుడ్ T20 ప్లేయర్, మనకు తెలుసు. గతంలో సన్ రైజర్స్ కూడా ఆడాడు. సో మోసెస్ రావడంతో వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ వచ్చే అవకాశం ఉంది. అండ్ జే రిచర్డ్సన్ ఆల్సో కెన్ బ్యాట్, కొత్తగా వచ్చిన జే రిచర్డ్సన్ బ్యాటింగ్ కూడా బాగానే చేయగలరు. షమి, హర్షదీప్ అండ్ రవి బిష్నోయ్. లాస్ట్ టైం నేను 5 ఫారిన్ ప్లేయర్స్ ఇచ్చాను బెస్ట్ లెవెన్లు, దాన్ని చాలామంది వ్యూయర్స్ కూడా పాయింట్అవుట్ చేశారు. అంటే వీళ్ళ బౌలింగ్ వీక్గా ఉండేసరికి ఆ ఫోకస్ పెట్టి నేను ఐ వాజ్ ట్రయింగ్ టు పుట్ ఇన్ సమ్ మోర్ ఎక్స్ట్రా బౌలర్స్, బట్ ఐ థింక్ జై రిచర్డ్సన్ అండ్ షమి షుడ్ డూ వెల్. బట్ షమి ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ, మ్యాచ్ ప్రాక్టీస్ లేదు, మరి ఏ విధంగా రిధంలో ఉంటాడు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అర్షదీప్ ప్లేడ్ వెరీ వెల్ లాస్ట్ టైం, బౌల్డ్ వెరీ వెల్ లాస్ట్ సీజన్. అండ్ రవి బిష్నోయ్ కూడా చాలా ఇంప్రెస్ చేశాడు. సో ఈ ఇద్దరు యంగ్స్టర్స్ని ఈసారి కూడా ఆడిస్తారు ఫైనల్ 11 అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే శాంసన్ ఓపెన్ చేస్తాడు, కెప్టెన్గా డెబ్యూ చేస్తున్నాడు, ఆ రెస్పాన్సిబిలిటీతో ఓపెనింగ్ కూడా చేస్తాడని అనుకుంటున్నాను. బట్ వీ హ్యావ్ టు సీ, మరి స్టోక్స్ అండ్ బట్లర్ ఓపెన్ చేస్తారా, శాంసన్ అండ్ స్టోక్స్ ఓపెన్ చేస్తారా చూడాలి. బట్లర్ లాస్ట్ టైం కూడా మిడిల్ ఆర్డర్లో కంట్రోల్ చేయడం కోసం నెంబర్ 3 ఆడాడు, మరి ఈసారి కూడా అలాగే ఆడొచ్చని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రియాన్ పరాగట్ నెంబర్ 4. నెంబర్ 5 ఒక ఫారిన్ బ్యాట్స్మెన్ ఆడిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ముంబైలో ఆ బిగ్ హిట్టింగ్కి మిడిల్ ఆర్డర్లో కూడా కాస్త ఫైర్ పవర్ ఉంటే బాగుంటుందని చెప్పి దే మే ప్లే డేవిడ్ మిల్లర్, హూ ఈస్ బ్యాక్ ఇన్ ఫామ్. సౌత్ ఆఫ్రికా ఆడుతూ కొద్దిగా మంచి ఇన్నింగ్స్, ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం మనం. ఆర్ లియామ్ లివింగ్స్టన్, ఇంగ్లీష్ బ్యాట్స్మెన్, ఇద్దరిలో ఒకరిని నెంబర్ 5 ఆడిస్తారు లేకపోతే నెంబర్ 4 ఆడిస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే శివం దూబే, రాహుల్ తెవతియా ఇద్దరు కూడా ఆల్రౌండర్స్, 6 హిట్టింగ్ ఆల్రౌండర్స్. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంటుంది. అలాగే మోరిస్ కమింగ్ అట్ నెంబర్ 8, ఎప్పుడైతే క్రిస్ మోరిస్ నెంబర్ 8 వస్తారో వాళ్ళకి బ్యాటింగ్లో బౌల్ అంతా డెప్త్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం దే డింట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డెప్త్. అలాగే శ్రేయస్ గోపాల్ ఆల్సో కెన్ బ్యాట్. కార్తిక్ త్యాగి వెరీ వెరీ ఇంప్రెసివ్ లాస్ట్ సీజన్, యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. అండ్ జయదేవ్ ఉనాద్కట్ ఆర్ చేతన్ సకారియా, బోత్ ఆర్ సౌరాష్ట్ర లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్, వాళ్ళిద్దరు ఎవరో ఆడించవచ్చు. ఒకవేళ లేదు బౌలింగ్లో స్ట్రెంగ్థన్ చేయాలి, ముస్తఫిజు నాడిద్దాం అనుకుంటే దే హ్యావ్ టు ప్లే ఎన్ ఇండియన్ ప్లేయర్ లైక్ మహిపాల్ లోమ్రోర్ ఇన్స్టెడ్ ఆఫ్ మిల్లర్ ఆర్ లివింగ్స్టోన్. సో ఇది వాళ్ళ ముందున్న చాయిసెస్. బట్ ఐ థింక్ దే విల్ ప్లే వన్ ఎక్స్ట్రా ఫారిన్ బ్యాట్స్మెన్ అనే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ కాబట్టి యూ షుడ్ హ్యావ్ గుడ్ హిట్టర్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ ది 2 లైనప్స్. ఇంకా మన ఫ్యాంటసీ పిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నా ఫ్యాంటసీ పిక్స్లో దెర్ విల్ బి 4 వికెట్ కీపర్స్, ఎందుకంటే 2 టీమ్స్లో కూడా ఎక్సైటింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. జాస్ బట్లర్, సంజు శాంసన్ అండ్ రాహుల్ పూరన్. సో 4 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్స్ యాక్చువల్లీ. అండ్ 3 బ్యాట్స్మెన్ క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్ అండ్ మయాంక్ అగర్వాల్. 1 ఆల్రౌండర్ క్రిస్ మారిస్. 3 బౌలర్స్ మహమ్మద్ షమి, జై రిచర్డ్సన్ అండ్ రవి బిష్నోయ్. ఇది ఫ్యాంటసీ పిక్. దీనికి కెప్టెన్ సంజు శాంసన్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఇక విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, వెరీ డిఫికల్ట్ టు సే, ఎందుకంటే 2 టీమ్స్ కూడా లాస్ట్ టైం చాలా ఇబ్బందులు పడ్డాయి. ఈసారి డెఫినెట్లీ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ దేర్ క్యాంపెయిన్ ఆన్ విన్నింగ్ నోట్, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాయి. టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి టార్గెట్ ముందు ఉంటుంది కాబట్టి ఎలాంటి స్కోర్ అయినా ముంబై పిచ్ మీద స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ అనేది టీమ్కి కలిసి వస్తుంది. బట్ ఆన్ పేపర్ చూస్తే ఏంటంటే మ్యాన్ టు మ్యాన్ చూసినా కూడా ఐ థింక్ పంజాబ్ కింగ్స్ హ్యాస్ మోర్ బ్యాలెన్స్ అండ్ మోర్ డెప్త్ అని నాకు అనిపిస్తుంది. డెప్త్ ఇన్ ద సెన్స్ రాహుల్, మయాంక్, గేల్ అండ్ పూరన్, 4 కూడా ప్రూవెన్ ప్లేయర్స్, అందుకని వాళ్ళకి కొంచెం బెటర్ ఛాయిసెస్ ఉన్నాయి. షమి, జై రిచర్డ్సన్ లాంటి ఒక మంచి బౌలింగ్ కాంబినేషన్ కూడా ఉంది.
వెరాజ్ ఇక్కడ ఏంటంటే దే ఆర్ డిపెండెంట్ మోస్ట్లీ ఆన్ శాంసన్ స్టోక్స్ అండ్ బట్లర్. బట్ శాంసన్కి ఈ వికెట్ పర్ఫెక్ట్గా సూట్ ఉంది. లాస్ట్ టైం కూడా మనం చూసింది ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు కూడా హై స్కోరింగ్ వెన్యూస్లో బాగా ఆడతారు. లాస్ట్ టైం వాళ్ళు దుబాయ్లో యూఏలో ఆడినప్పుడు షార్జాలో దే ప్లేడ్ రియలీ వెల్. సో షార్జా ఎలాగైతే వాళ్ళకి సూట్ అయిందో ముంబై పిచ్చెస్ కూడా వాళ్ళకి సూట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండిపోతుంది. బట్ స్లైట్ ఎడ్జ్ టు పంజాబ్ కింగ్స్ 55-45 అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఆన్ క్రికెట్ అండ్ అదర్ స్పోర్ట్స్.